ప్రభునామానికి స్తోత్రాలు కలుగును గాక. ఎబినేజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి మీరందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ వర్తమానాలు మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా, ఈ మాటలు వింటున్న వారు అనేక మంది మరి ఫోన్లు చేసి మరి వారి ప్రార్థన అవసరతలు తెలియచేస్తూ ప్రార్థించమని కోరుతూ ఉంటున్నారు. మరి అందరి కొరకు, మీ అందరి కొరకు కూడా అనుదినం ప్రార్థన చేస్తూనే ఉంటాం. ఎందుకంటే మరి ఈ మాటలు విలువైనటువంటివి, శ్రేష్టమైనటువంటివి కనుక ఆ మాటలు మన జీవితాలకి ప్రయోజనకరమైనటువంటివి. ఈరోజు ఓ మంచి పేరు సంపాదించుకోవాలని మనుషులు ఎంతగా తాపత్రయపడుతూ ఉంటారో తెలుసుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఆలోచన చేయండి, మంచి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది, చెడ్డ పనులు చేస్తే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినట్లయితే, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారు అంటున్నాం. ఆలోచన చేయండి, సెంటు రాసుకొని తిరిగితే సువాసన రావడం కాదు, కానీ మరి ఇక్కడ మంచి పేరు మేలు అనేటటువంటి విషయాన్ని భక్తుడు తెలియచేస్తుంటున్నాడు. ఎలా వస్తుంది మంచి పేరు అని ఆలోచన చేస్తే, మంచి యేసయ్యను వెంబడిస్తేనే మంచి పేరు సంపాదించుకోగలం. ఎలాంటి వారైనా సరే యేసు ప్రభువును నమ్ముకొని వారి చెడ్డ పేరు పోగొట్టుకొని మంచి పేరుతో బ్రతుకుతున్నటువంటి పరిస్థితులను మనం చూస్తూ ఉంటున్నాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం మొదటి వచనాన్ని చూసినట్లయితే, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినటువంటివి. ఐశ్వర్యం సంపాదించుకున్నంత మాత్రాన మంచి పేరు రాదు, వెండి బంగారాలు సంపాదించుకోవడం వల్ల మంచి పేరు వస్తుందని అనుకుంటారు మనుషులు, కానీ అది కాదు. కానీ మంచి పేరు దయ కోరదగినటువంటివి. ఆలోచన చేయండి, మరి యేసు ప్రభు ఒక్కడే మంచివాడు, మిగిలిన వారు ఎవరు కూడా మంచివారు కాదు. కాబట్టి ఆయన నమ్ముకోవడం వల్లే ఈరోజు అనేక మంది వారి చెడ్డ పేర్లు పోగొట్టుకొని మంచి దేవుని బిడ్డలుగా జీవించగలుగుతూ ఉంటున్నారు. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చూసినట్లయితే, అహంకారి అయిన గర్విష్ఠునకు అపహాసకుడని పేరు అంటాడు. ఈ మాట గమనించాలా, అహంకారము గర్వం ద్వారా వారికి వచ్చే పేరు ఏంటంటే అపహాసకుడు. అహంకారాన్ని బట్టి, ఆ గర్వాన్ని బట్టి వెళ్ళిపోయే వాళ్ళందరినీ కూడా అపహాస్యం చేస్తూ వారిని చెడ్డగా మాట్లాడుతూ చిత్రీకరిస్తూ ఉంటారు. అలాంటి వాడికి అపహాసకుడు అనే పేరు వస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా మనం చూస్తే సామెతల గ్రంథం 24వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, కీడు చేయ పన్నాగములు పన్ను వారికి తంటాల మారి అని పేరు పెట్టబడును. ఇంకా కొంతమంది ఉన్నారండో, కనబడిన వాళ్ళందరికీ కూడా కీడు చేయాలని తలపెడతా ఉంటారు. కాబట్టి ఆ కీడు పన్నాగాలు పన్నేటటువంటి వారికి తంటాలు మారి అనే పేరు పెట్టబడుతుందని దేవుని యొక్క లేఖనము తెలియచేస్తుంది. ఇంకా యెషయా గ్రంథం 30వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఏమీ చేయక ఊరకుండు గప్పాలు మారి అని దానికి పేరు పెట్టబడును. గప్పాలు మారి, ఎవరికి కీడు చేరు కానీ వాళ్ళ గురించి ఏంటో గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, లేనిపోని గొప్పలన్నీ కూడా చెప్పుకొని మరి గప్పాలు మారి అని పేరు పొందేటటువంటి వారిని మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది చూడండి, కీర్తనలో 109:13, వచ్చు తరమునకు వారి పేరు మాసిపోవునుగాక. కొంతమంది పేరు మాసిపోయే పేరండి. ఆలోచన చేయండి, మనిషి ఉన్నంత వరకు కూడా మనిషి ఎవరికి మంచోళ్ళ కనబడ్డా చూడండి, ఆ మనిషి ఉన్నంత వరకు ఆ మనిషిలో ఉన్న చెడును మాత్రమే వెతుకుతారు. కానీ మనిషి చనిపోయిన తర్వాత ఆ మనిషిలో ఉన్న మంచితనాన్ని గురించే జ్ఞాపకం చేసుకుంటారు. కానీ ఇక్కడ చాలామంది పేరు మాసిపోతుందటండి. ఆలోచన చేయండి, చెడ్డవారి గురించి వారి పేరు ఎత్తడానికి కూడా కొంతమంది ఇష్టపడరండి. అయితే మనము దేవునిలో ఉన్నప్పుడు మన పేరు మనం ఎక్కడో మారుమని ఉంటాం, కానీ మన పేరు అనేక మందికి తెలిసేటట్టుగా దేవుడు చేస్తాడు.
ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 25వ వచనం చూస్తే నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును నా నోట జీవము గల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడు ఆలోచన చేయండి మనం ఆయనకి ప్రియులుగా లేనప్పుడు కూడా ఆయన ప్రియులుగా చేసుకొని మంచి పేరు మనకి పెట్టి ఉంటాడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత మరి మన జీవితంలో మన పేరు ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా దేవుడు ఎంచుకొని ఉంటున్నాడు మనకు ప్రియురాలు అని పేరు పెడుతున్నాడంట అంతే కాదు దేవుని కుమారులు దేవుని బిడ్డలు అనేటటువంటి ఈ పేరు ఎంత గొప్ప ఆధిక్యత ఆలోచన చేయండి ఒకప్పుడు అపవాది పిల్లలుగా ఉంటున్నటువంటి మన జీవితాల్లో గుర్తింపు లేని మన జీవితాల్లో ప్రభువుని నమ్ముకోవడం వల్ల ఒక గుర్తింపును దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు ప్రభు పిల్లలు అనేటటువంటి గుర్తింపు అంతేకాదు ఇంకా మనం గమనించినట్లయితే ప్రియురాలు ఇంకా ఎక్కువగా అన్నిటికంటే ఎక్కువగా మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో ప్రియురాలు అనేటటువంటి పేరు కూడా దేవుడు మనకి ఇస్తున్నానని తెలియజేస్తూ ఉంటున్నాడు ఇంకా మనం యెషయా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అనగా జీవము పొందుటకై యెరూషలేములో దాఖలైన ప్రతి వానికి పరిశుద్ధుడు అని పేరు పెడతాడటండి ఆలోచన చేయండి లోకంలో పాపంలో శాపంలో కొట్టుమిట్లాడుతున్నటువంటి మన జీవితంలో గమనించినట్లయితే మరి సియోనులో శేషించిన వారికి యెరూషలేములో నిలవబడిన వారికి అంటే ఎవరైతే మరి పాపశాపాల నుంచి విడుదల పొంది దేవుని సన్నిధిలో వారు నిలవబడతారో జీవం పొందడానికి యెరూషలేములో దాఖలైనటువంటి ప్రతి వానికి పరిశుద్ధుడని పేరు పెడతాడు ఆలోచన చేయండి పాపుల గ్రంథంలో ఉన్నటువంటి మన పేరును కొట్టివేసి ఆ పేరు జీవ గ్రంథంలో రాసినప్పుడు మరి మనము శిక్ష నుండి విడుదల పొంది దేవుని రాజ్యానికి అర్హులము అనేటటువంటి విషయాన్ని గమనించాలి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 15వ వచనంలో కూడా చెప్తాడు కదా 20వ అధ్యాయం 15వ వచనం ఎవరి పేరైతే జీవ గ్రంథమందు వ్రాయబడినట్టు కనబడలేదో వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు అని చెప్తూ ఉంటున్నాడు కాబట్టి మన పేరు జీవ గ్రంథములో వ్రాయబడినప్పుడు మనము జీవము కలిగిన దేవునితో యుగ యుగాలు ఉంటాము అనేటటువంటి నిరీక్షణ ప్రభు మనకిస్తూ ఉన్నారు ఇంకా మనం గమనించవలసినటువంటి విషయం ఏంటంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో ఏలే అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడును ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడు తండ్రి సమాధానకర్త అధిపతి అని ఆయనకు పేరు చూడండి ఇక్కడ యేసు ప్రభుకి ఎన్ని మంచి పేర్లు ఉన్నాయో చూడండి ఆలోచన చేసినట్లయితే ఆయన మరి ఆయన భుజం మీద రాజ్యభారం ఉందని ఆశ్చర్యకరుడని ఆలోచనకర్త అని బలవంతుడైన దేవుడని నిత్యుడగు తండ్రి అని సమాధానకర్త అయిన అధిపతి అని ఆయనకు పేరు ఇంకా మనం చూసినట్లయితే యేసయ్యకి ఎన్నో పేర్లు ఉన్నాయి అనేక నామాలు ఈరోజు ఆ పేర్లను బట్టి దేవుణ్ణి స్తుతించుచు మనము దేవుణ్ణి గణపరుస్తూ ఉంటున్నాం వేయి స్తుతులని అనేక మంది మరి యూట్యూబ్లో పరివల్లిస్తూ ప్రార్థిస్తూ ఉంటున్నారు దాంతో ఏకీభవించినట్లయితే మనం కూడా ఆ స్తుతులు చెల్లించినట్టే కాబట్టి మనం దేవుణ్ణి స్తుతి చేసినట్లయితే గణపరిచినట్లయితే స్తోత్రించినట్లయితే ఇంకా ఇంకా ప్రభువుకి మనం సన్నిహితులుగా ఉండి ఆయన పేర్ల యొక్క అర్థాలు తెలుసుకొని ఆ పేర్లు ఆయనకి ఎలా పెట్టబడి అని మనం గమనిస్తూ ఉంటాం ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే యెషయా గ్రంథం 62వ అధ్యాయం 2వ వచనం చూస్తే యెహోవా నీవు కొత్త పేరు నీకు పెట్టబడింది అంటే మనం దేవుని తెలుసుకున్న తర్వాత కొత్త పేరు దేవుడు మనకి ఇస్తాడు చూడండి రక్షణ పొందిన తర్వాత వారి పేర్లు మార్చబడతాయి ఎందుకు మారుస్తారు అని అంటే ఆ పాత పేరుతో పాత జీవితంతో వారు జీవించకూడదని మరి కొత్త పేరుతోటి మనం జీవించాలని ఆ ఉద్దేశంతో అలాగే అబ్రహాం పేరుని అబ్రహాముగా కూడా దేవుడు మార్చాడు
షారాయి అనే పేరును షారాగా ప్రభు వారిని మార్చాడు. ఇంకా మనం చూస్తే యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి సన్నివేశాలు కూడా మనకు తెలుసు. కాబట్టి చాలా మందికి మంచి మంచి పేర్లు ఉంటాయండి, కానీ వారి జీవితాలు మంచిగా ఉండవు. ఆ పేరుకు తగ్గట్టైనా జీవించాలా, లేకపోతే ఆ పేరైనా మార్చుకోవాలా ఆలోచించేయండి. మరి సుగంధ తైలం కంటే మంచి పేరు మేలు అని చెప్తున్నాడు కదా. మంచి పేరు మన జీవితంలో తెచ్చుకోవాలంటే యేసు ప్రభుని వెంబడించి యేసు ప్రభుకి ఇష్టమైనటువంటి జీవితాలు మనం జీవించినప్పుడు మాత్రమే మంచి పేరు సంపాదించుకోగలమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ యెషయా గ్రంథము 45:4 చూసినట్లయితే, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచి తిని అని చెప్తూ ఉంటాడు. యాకోబుకి మరి ఇశ్రాయేలుగా దేవుడు పేరు మార్చాడు కాబట్టి దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా ఏర్పరచుకున్నాడు. అలాగే ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే మనల్ని కూడా నేను నిన్ను ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఉంటాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 26 చూసినట్లయితే, మరి అక్కడ ప్రభు జ్ఞానం లేనటువంటి వారిని, జ్ఞానం కలిగిన వారిని సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వారిని ఏర్పరచుకున్నానని మరి తెలియచేస్తూ ఉంటాడు. ఆలోచించేయండి, బలవంతుల్ని సిగ్గుపరచడానికి బలహీనులు నేను ఏర్పరచుకున్నాను అని చెప్తూ ఉంటాడు. దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వారుగా మనం ఉన్నట్లయితే శ్రేష్టమైనటువంటి పేరుతోటి భక్తి జీవితంలో ముందుకి సాగగలమనేటటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నా. ఇక్కడ ఆది కాండము 32:28 చూస్తే, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు. యాకోబుగా ఉన్నంతకాలం కూడా మోసకరమైనటువంటి జీవితాన్ని జీవించి ఉంటున్నాడు. ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు శ్రేష్టమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాలను గమనించి దాని ప్రకారం జీవించగలిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే ఒకనొక దినాన యేసు ప్రభు వారు గెరాసేనుల దేశంలో ఉన్నటువంటి దయ్యాల చేత పీడింపబడుతున్నటువంటి వ్యక్తి దగ్గరికి పనిగట్టుకొని ఆ ఒక్క ఆత్మను విడిపించడానికి ప్రయాసపడే యేసు ప్రభు వారు వెళ్తే వాడిలో ఉన్నటువంటి దయ్యాలు కేకలు వేస్తున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మాతో నీకేం పని అయ్యా, అప్పుడే మమ్మల్ని విడిపించడానికి వచ్చావా అని ఆ దయ్యాలు కేకలు వేస్తున్నప్పుడు యేసు ప్రభు గర్ధించి నీ పేరేం పేరు అని అడిగితే, నా పేరు సేనా అని చెప్తూ, మేము అనేకులము. ఒక వ్యక్తిలో ఎన్ని రకాల దయ్యాలు ఉంటున్నాయో చూడండి. సేనా అనేటటువంటి మాటను మనం గమనించాలా. కాబట్టి ప్రతి మనిషి కూడా అపవాదికి నిలయంగా ఉంటుండగా అపవాది కబంధ హస్తాల్లోంచి దేవుడు మనల్ని విడిపించి మనకి మంచి మంచి పేర్లు మంచి జీవితాన్ని ప్రసాదించి ఉంటున్నాడు. ఈ జీవితము ప్రభు కొరకు జీవించగలిగితే అంతకంటే శ్రేష్టమైనటువంటి పేరు లోకంలో ఏది కూడా ఉండదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆలోచించేయండి, ఆ ఒక్క వ్యక్తిని రక్షించడానికి యేసు ప్రభు వెళ్ళి అతనిలో ఉన్నటువంటి దయ్యాలను పారద్రోలిన తర్వాత అతడు చక్కగా బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చొని చెప్తున్నాడు, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వచ్చేస్తానయ్యా, నాకు ఇంకెవరితో పని లేదు, నువ్వు ఉంటే చాలు, నీకోసమే జీవిస్తానని చెప్తుంటే యేసు ప్రభు వారిని ఇంటికెళ్ళి నీ సాక్ష్యాన్ని కనపరుచుకోమని చెప్పేసి నన్ను వెంబడించొద్దని చెప్తే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళిపోయి 10 పట్టణాల్లో దెక్కపోలిలో అతడు ప్రభువుని గురించి ప్రకటించాడంట. ఈరోజు చాలామంది యేసు ప్రభుని నమ్ముకున్న వారు యేసు ప్రభుని గురించి చెప్పడానికి సిగ్గుపడుతుంటున్నారండి. అంటే వారికి ఇంకా పూర్తిగా అర్థం కాలేదనే విషయాన్ని గ్రహించవలసినటువంటి వారు అంటున్నాం. ఇంకా మనం చూస్తే నిర్గమకాండము మరి 3:14 చూసినట్లయితే, ఆయన పేరు ఏమని అడిగిన ఎడ్ల, నేను ఉన్నవాడను అనువాడను. ఎస్ఐకి ఉన్నటువంటి గొప్ప పేరు ఏంటి అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన ఉన్నవాడు అనువాడు. ఎక్కడున్నాడు?
ఎప్పుడున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే ఆయన లేని చోట అంటూ లేదు. ఆయన అన్ని స్థలాల్లో ఉండేవాడు, మాట్లాడేవాడు. ఆలోచించండి, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన సంచారం చేసేటటువంటి దేవుడు, ఆయన చూచుచున్న దేవుడు. చాలామంది అనుకుంటున్నారు దేవుడు చూడలేదులే అనుకుంటున్నారు, అందుకే అవిధేయంగా జీవిస్తూ ఉంటున్నారు. ఆయన అన్నీ చూస్తున్నటువంటి దేవుడు. నా కంటికి కనపడని సృష్టి ఏదైనా ఉందా అని అడుగుతుంటాడు. ఆలోచించండి, అందరినీ, నిన్ను, నన్ను, భూలోకంలో ఉన్న ప్రతి మనిషిని కూడా ఆయన పరిశీలన చేసి చూస్తున్నాడు. ఆయన కంటికి దాగగలిగినటువంటిది ఏది కూడా లేదు అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఆదాము విషయంలో కూడా ఆ చెట్టు పండు తినొద్దన్నప్పుడు తిన్న తర్వాత ఎప్పుడు దేవుడు వస్తుంటే చల్లపూటి వేళ ఇద్దరు కూడా ఆదాము అవ్వలు ఎదురెళ్ళే వాళ్ళు, ఎప్పుడు వస్తాడా ప్రభు అని చెప్పేసి ఎదురు చూసేవాళ్ళు, పిలవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళేవారు. ఎప్పుడైతే అవిధేయులు అయిపోయారో, చెప్పిన మాట వినలేదో, ప్రభు వచ్చినప్పుడు వారు చెట్టు చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభు అని స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని కనుక చెట్టు చాటును దాక్కున్నాను అని చెప్తుంటాడు. దేవుడు చెప్తున్నాడు, నేను తినొద్దన్న పండు తిన్నావా ఏంటి అని అడిగితే, నేను తినలేదయ్యా, నువ్వు చేస్తావు కదా ఈ స్త్రీ, ఆమె నాకు తీసుకొచ్చి ఇచ్చింది. ఆమెను అడుగుతుంటే ఆమె అంటుంది, ఇదిగో అపవాది నన్ను మోసం చేసింది అని చెప్తాడు. తప్పైపోయింది, క్షమించమనేటటువంటి మాట వారి నోట్లోంచి రాలేదు, కానీ ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకొని ఉంటున్నారు. ఆలోచన చేయండి, నేను ఒక్కడైనా తప్పు చేసేది, చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు అనుకొని సమర్థించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లాస్లో పిల్లడు, మన పిల్లాడు అనుకోండి, ఏరా ఎందుకు తప్పావు పరీక్ష అని అంటే వాడు ఏమంటాడు తెలుసా, నేనే తప్పలేదు, మా క్లాస్లో అందరూ తప్పారు అంటాడు. ఆలోచించి అంటే క్లాస్లో పాస్ అయినాడే లేడా, ఆలోచన చేయండి. కాబట్టి ఒక చెడ్డదాన్ని మరి అనుసరించడానికి చాలామంది సిద్ధపడతారు, కానీ మంచిని అనుసరించడానికి, ఒక మంచి పేరు సంపాదించుకోవాలి అంటే మంచి అవలక్షణాలు కావాల్సినటువంటి అవసరం ఉంది. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తేనే మంచి వ్యక్తులుగా వారు జీవించగలుగుతారని మరి ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నారు. లూకాసు వార్త 19:2 చూస్తే, ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరు గలవాడు ఒకడు ఏసు ఎవరో చూడగోరెను. ఈ మాట మనం గమనిస్తే జక్కయ్య అనే మాటను గమనిస్తే పరిశుద్ధుడు అని అర్థం. కానీ అతని జీవితంలో పరిశుద్ధత ఉందా? లేదు. ఇంకా అతడు ఎలాంటి వాడంటే సుంకపు గుత్తదారుడు, ధనవంతుడు, అక్రమ సంపాదన బాగా సంపాదించేవాడు. కాబట్టి పేరేమో పరిశుద్ధుడు, పేరు బాగానే ఉంది, కానీ జీవితం మాత్రం పరిశుద్ధంగా లేదు, పవిత్రంగా లేనట్లుగా మనం చూస్తున్నాం. ఏసయ్య తన ఇంటికి వచ్చినప్పుడు, తన అవిధేయతలు సరిచేసుకున్నప్పుడు, ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మాత్రమే అతడు పరిశుద్ధుడిగా జీవించాడు. ఆ పేరు తను నిలబెట్టుకోవాలంటే తనలో ఉన్న అపవిత్రత యావత్తో కూడా బయట పడవేయవలసినటువంటి అవసరత వచ్చింది. ఇంకా మనం చూసినట్లయితే దేవుని యొక్క లేఖనాన్ని మనం గమనించినట్లయితే ఆది కాండము 28:19 చూసినట్లయితే, అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టాను, దేవుని మందిరము. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. యాకోబు మరి అన్నను మోసం చేసి, తండ్రిని మోసం చేసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మరి అక్కడ ఒక రాయి ఊజు అనేటటువంటి, మరి లూజు అనే పట్టణంలో ఒక రాయి దొరికిందంట. ఆ రాయిని తలగడగా చేసుకొని నిద్రపోతున్నప్పుడు యాకోబు గొప్ప దర్శనం చూశాడు. భూమి మీద నుంచి ఆకాశానికి ఒక పెద్ద నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద నుంచి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నటువంటి ఆ యొక్క దర్శనాన్ని చూసి ఆ స్థలానికి బేతేలు అని పేరు పెట్టాడు. ఆలోచన చేయండి, ఇది దేవుని యొక్క మందిరము. నేను అన్న వస్త్రాలు కలవన్నాయి, తిరిగి వచ్చినప్పుడు నేను ఇక్కడ మందిరం కడతానని చెప్పేసి దేవుని దగ్గర ఒక మొక్కుబడి చేసుకొని
నరావడి అంతట్లో కూడా ఆయన భాగాన్ని ఆయనకి ఇస్తాను అని మొక్కుబడి చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ అపోస్తల కార్యాల గ్రంథం 9:36లో కూడా తబిత అని పేరుకు భాషాంతరమన ద్వారక అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేది. ఆలోచించండి, తబిత అనే మాటకు ద్వారక అని పేరు. ద్వారక అనే పేరుకి లేడీ అని అర్థం. ఎంతో చురుకుగా ఎంతో చాకచక్యంగా మరి ఆవిడ సత్క్రియలు చేసినట్లుగా ధర్మ కార్యాలు బహుగా చేసేటటువంటిదని ఆమెను గురించి ఒక చక్కటి ప్రశంస మనం చూస్తూ ఉంటున్నాం. సత్క్రియలు చాలా మంది దుష్క్రియలు చేస్తూ ఉంటారు, సత్క్రియలు చేయరు. ఈమె సత్క్రియలు చేయడం ద్వారా ఆ సంఘంలో ఒక గొప్ప మంచి పేరు సంపాదించుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా ఆమె ధర్మ కార్యాలు బహుగా చేస్తూ ఉండేదట. ఆలోచన చేయండి, ఉపకారం చేయ మర్చిపోవద్దు అంటాడు. ఉపకారము అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నేను బాగుండాలి, నా వాళ్ళు బాగుండాలి అనుకుంటారు చాలామంది. కొంతమంది మనం ఎలా ఉన్నామో ఎదుటి వారు కూడా అలాగే ఉండాలి అని ఆశపడుతూ ఉంటారు. ఎన్నో చక్కటి దాన ధర్మాలు చేస్తూ మరి భేదలకు ఇచ్చేవాడు దేవునికి అప్పిచ్చేవాడని దేవుని యొక్క లేఖనం తెలియచేస్తూ ఉంటుంది. కాబట్టి ధర్మ కార్యాలు చేయడం కూడా చాలా మంచి పేరును తీసుకొస్తుంది. కొర్నేలి జీవితాన్ని చూస్తే కూడా అతడు కూడా బహుగా ధర్మ కార్యాలు చేసేటటువంటి వాడంట. మరి ఒక దేవుని భయభక్తులు కలిగినటువంటి వాడు, తన ఇంటి వారందరితో ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట, కానీ తన జీవితంలో ఒక కొదువు ఉంది, రక్షణ లేదు. కాబట్టి ఒకనొక దినాన్న దేవదూత అతనికి ప్రత్యక్షమయ్యి చెప్తున్న విషయం ఏంటంటే, యొప్పే పట్టణంలో చర్మకారుడైన సీమోని ఇంటిలో సీమోనను మారుపేరు కలిగిన పేతురు గారు ఉన్నాడు, ఆయన పిలిపించుకోండి, వారు మీకు రక్షణ భాగ్యాన్ని బోధిస్తారు. ఆలోచన చేయండి, అతడు చేసే ధర్మ కార్యాలు, ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడు, ధర్మ కార్యాలు చేసేవాడు, కానీ రక్షణ లేదు. మరి దేవుని సేవకులు పిలిపించుకున్నప్పుడు, మరి పేతురు గారు దేవుడి పక్షంగా నిలబడి మాట్లాడుతున్నప్పుడు, దేవుని ఆత్మశక్తితో ప్రభు యొక్క వాక్యాన్ని విత్తుతున్నప్పుడు, అక్కడ కూడి ఉన్న వారందరూ కూడా మరి దేవుని ఆత్మను పొందుకున్నారటండి. అన్యజనుల మీద సహితము విశ్వాసులకి ఎలాగ కుమరింపు, పరిశుద్ధాత్మ కుమరింపు జరుగుతుందో, అన్యుల మీద కూడా అలాగే కుమరించినప్పుడు పేతురు గారు చెప్తున్నాడు, అనుభవంతో చెప్తున్నాడు, ఇతడు మరి ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే యెహోవా అందరికీ ఉపకారి. అందరికీ, కొందరికే కాదండి, ఆయన నమ్మిన వాళ్ళకే కాదు, ఆయన నమ్మలేని వాళ్ళకి కూడా. ఇంకా మనం చూసినట్లయితే ఆయన నీతిమంతుల మీద అనీతిమంతుల మీద కూడా గాలిని పంపిస్తూ వర్షాన్ని కురిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన నమ్మిన వాళ్ళకే కాదండి, ఆయన నమ్మని వాళ్ళ పట్ల కూడా ఆయన అలాంటి ప్రేమను చూపిస్తూ ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరికీ ఉపకారి, కొందరికి కాదండి, అందరికీ ఉపకారి అనే విషయాన్ని మన జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే కొందరినే రమ్మని పిలుస్తా లేదు ఆయన, నేను కొందరినే రక్షిస్తాను అని చెప్పట్లేదు. ఆలోచన చేయండి, నేను కొందరి కోసమే వచ్చాను అని చెప్పట్లేదు, అందరి కోసము ఆయన ఈ లోకానికి వచ్చి మరి స్వరూపమైన సొగసైన లేనివాడిగా మార్చబడి అనేక దెబ్బలు అవమానాలు భరించి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం పెట్టిన సంగతి జీవితంలో ఎప్పటికీ మర్చిపోకూడదండి. ఆ ప్రభువుకి మొట్టమొదటి స్థానం ఇచ్చి ఆ మంచి యేసయ్యను మనం అంగీకరించడం ద్వారా మంచి బిడ్డలుగా మార్చబడి మంచి పేరు సంపాదించుకోగలుగుతామని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే ఆదికాండం 25:25 మొదటి వాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చాను,
అతని ఒళ్ళంతా రోమ వస్త్రం వలె ఉండను కనుక అతనికి ఏషావు అని పేరు పెట్టారు. ఇక్కడ మరి ఇక్కడ అతనికి ఒక పేరు ఏషావు అంటే తన ఒళ్ళంతా కూడా రోమములు కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అని పేరు పెట్టబడింది. కొంతమందికి ఎర్రోడని కొంతమందికి నల్లోడని పేర్లు పెడుతూ ఉంటారు. కొంతమంది మరి ఒకప్పుడు మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు స్టైలా పడుతుందని చెప్పేసి చాలా కంగారు పడి మరి దేవుని బిడ్డలందరూ కూడా ప్రార్థనలు చేశారు. మా అమ్మ కూడా మమ్మల్ని ఉపవాసం పెట్టి ఇంట్లో ప్రార్థన పెట్టి ఆ స్కైలా మనుషుల మీద పడితే భూమి అంతా కూడా స్మాష్ అయిపోతుంది అని అది సముద్రం మీద పడేటట్టు చేయాలి అని చెప్పేసి ప్రయత్నాలు చేశారు. అందరి ప్రార్థనలు దేవుడు ఆలకించి అది భూమి మీద పడకుండా సముద్రం మీద పడింది. ఆ సమయంలో పుట్టిన పిల్లలకు చాలామందికి స్కైలాబ్ అని పేరు పెట్టారండి. కాబట్టి ఇలాగా రకరకాల పేర్లు పెడుతూ ఉంటారు. అయితే పేరు చాలా విలువైనటువంటిది. యెషయా గ్రంథం 62:12 చూస్తే పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడు. యెరూషలేమా ఆశింపదగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు పెట్టబడును. ఇక్కడ పరిశుద్ధులు అనే పేరు ఎప్పుడు వస్తుందంటే మన పాపాన్ని మనం విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని జీవించినప్పుడు ప్రభుతో జీవించినప్పుడు పరిశుద్ధులుగా ఉంటామని దేవుని యొక్క మాటను మనం గమనించాలి. చూడండి ఆ పరమగీతాలు 1:3 చెప్తాడు, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. దేవుని యొక్క పేరు అలాంటిదండి, పరిమళ తైలముతో సమానం. అలాగే మనం ప్రభువుని కలిగి ఉంటే మనం కూడా ప్రభు కొరకు పరిమళ వాసనగా జీవించగలుగుతామని చక్కటి మాటను తెలియజేస్తూ ఉంటున్నాను. తిమోతి గురించి అపోస్తల కార్యాలు 16:2 చూసినట్లయితే లుస్త్రాలోను ఇకోనియాలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినటువంటి వాడు అంటండి. ఆలోచన చేయండి, నీ ఇంట్లో నీకు ఒక మంచి పేరుందా? నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర నీకు ఒక మంచి పేరుందా? ఆలోచన చేయండి. మరి బ్రతికినంత కాలం కూడా దేవుని కొరకు మంచి జీవితాన్ని జీవించినట్లయితే మంచి పేరు సంపాదించుకొని పరిశుద్ధ పట్టణంలో మనం అడుగు పెట్టడానికి యోగ్యులుగా అర్హులుగా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా పేరుకు తగినటువంటి వారుగా మేము ఉండాలని, మంచి పేరు సంపాదించుకొని నీ పరిశుద్ధ పట్టణంలో మేము అడుగు పెట్టాలని, లోకంలో ఉన్నంతకాలం కూడా మంచి ఏసై కొరకు మరి మంచి జీవితాన్ని జీవించాలని, సుగంధ తైలం కంటే మంచి పేరు మేలని అయ్యా నాయన నా తండ్రి, ఐశ్వర్యం గొప్ప ఐశ్వర్యం కంటే కూడా ప్రభు మంచి పేరు మేలని చెప్తున్నావు కనుక నా దేవ నేను నమ్ముకుంటేనే మంచి పేరు, క్రైస్తవులు పరిశుద్ధులు అనేటటువంటి ఒక చక్కటి పేరు, ప్రియురాలు అనేటటువంటి పేరు అయ్యా నాయన మరి మంచి పేరు మేము సంపాదించుకొని నీ నీతికి వారసులం అవ్వడానికి నన్ను మమ్మల్ని సిద్ధపరిచి మీ నామానికి మేము తెచ్చుకోమని ఏసై పాట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.